తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారవం పూరించనుంది. ఈ క్రమంలో భాగంగా నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపట్టనుంది. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగనుంది. నేడు ప్రారంభమయ్యే విజయ సంకల్ప యాత్ర మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడం ఎందుకు అవసరమో ప్రజలకు ఈ యాత్రలో వివరించనున్నారు. ఇందుకు గాను యాత్ర ప్రచార రథాలకు బీజేపీ తెలంగాణ అధ్యకుడు కిషన్ రెడ్డి నిన్న చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ఈ యాత్రను బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. తెలంగాణను విభాగాలుగా విభజించి అన్ని ప్రాంతాలని బీజేపీ రథాలు చుట్టేసేలా చూస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు పాల్గొంటున్నారు. పార్టీ మొత్తం రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించింది. ముధోల్లోని బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కొమరం భీం క్లస్టర్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ వద్ద 21 అసెంబ్లీలు 3 పార్లమెంట్లను కవర్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వద్ద ముగుస్తుంది. అదేవిధంగా రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్ర తాండూరు నుండి ప్రారంభమవుతుంది. 4 పార్లమెంట్లు 28 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలోని ప్రారంభమై హైదరాబాద్ లో ముగుస్తుంది. ఈ క్లస్టర్ 3 పార్లమెంట్లు 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. కాకతీయ భద్రకాళి క్లస్టర్ భద్రాచలం నుంచి ప్రారంభమై ములుగులో ముగుస్తుంది. 3 పార్లమెంటు 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర ఫిబ్రవరి 25న ప్రారంభమవుతుంది. మక్తల్లో ప్రారంభమై నల్గొండలో ముగిసే కృష్ణమ్మ క్లస్టర్ 3 పార్లమెంట్లు 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. ఈ యాత్రలో రాష్ట బీజేపీ అధ్యకుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొంటారు.